హలో హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రో. బ్రో, రోజు రోజుకి ఎన్నో వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి మనతో మాట్లాడడానికి ఇమ్మడి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. హలో అండి, నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ బ్రో సౌమ్య గురించి వీళ్ళే బాగా పాపులారిటీని తీసుకొస్తున్నారంటున్నారా, లేకపోతే ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతూనే ఉంటున్నారు ఒక మినిస్టర్ కానీ అందరూ? చాలా దారుణంగా ఉంది మాట. బ్రో గురించి రాజకీయాల్లోకి, రాజకీయాలు రాజకీయాల్లో చూడాలి కానీ ఎవడో అంబటి రాంబాబు తాలూకు వేషంలో డ్యాన్స్ చూశారంటే చూసిన కాదు. నేను పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి. ఎవడండి ఒక పిక్కిలుగా ఒక తెల్లటి జుత్తు, టైట్ ప్యాంటు ఇవన్నీ వేసుకుంటే విచిత్ర జంతువులో ఉన్నాడు కాబట్టి ఒక సరదాగా పెట్టుకున్నారు. దాని గురించి ఎంత ఏమైందండి? పవన్ కళ్యాణ్ చేసిన తప్పేమిటండి? లేదా సాయి ధర్మం తెచ్చేసి తప్పేమిటండి? కథలో ఉన్నటువంటి లోపం ఏంటండి? ఏదో నోటుకు వచ్చిందంత పూర్తిగా ఏమి అసలు ఓ అంటే నారాయణ సన్నాసులు అందరూ దాని మీద వ్యాఖ్యానాలు చేయడము దరిద్రంగా రాజకీయాలతో ముడిపెట్టడం ఏంటండి? సినిమాని సినిమాని రాజకీయాలతో ముడిపెట్టితే మరి సినిమాని సినిమాలో చూసే రోజు ఎప్పుడు వస్తుంది? అలాగే సినిమా రాజకీయాలతో ముడిపెడుతుంటే రాజకీయాలు సినిమాతో ముడిపెడతారు, దానికి తిరిగి చెల్లు. రోజు ఇదే పని మీద ఎందుకు? వాడు ఎవడో నిర్మాత 150 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీశాడు అంటే 200 కోట్లు కూడా ఊసిపడకేనా? అది చాలా పొరపాటు అండి. పొరపాటు ఇంకా మన మీడియాలో కూడా కొంతమంది అందరిని చెప్తారు, కొంతమంది అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళు, అసలు జర్నలిజం అంటే ఏమిటో జర్నలిజానికి దానికి సంబంధం లేని వాళ్ళు. నోటికి ఆ మైక్ ముందుకు రాగానే, కెమెరా ముందుకు రాగానే ఫోన్కు వచ్చినట్టు మనం ఏదో పెద్ద ఒక ఎలా అంటే చాలా ఒక ఫ్రాయిడ్ లాగా, ఒక డార్విన్ లాగా ఇలాగా అంటే మనం విశ్లేషించడం మాత్రం అందరూ చాలా అసహ్యంగా ఫీల్ అవుతున్నారు. అది మంచిది కాదు. అది బ్రో ఇదే పని, ఇంకేం లేదా? ఇంకేం సినిమాలు లేవా? ఇంకే ఇంట్లో ఆ సమస్యలే లేవా? వారు అమృత రాంబాబును ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప ఇంకా ప్రపంచంలో ఒక సమస్యలు లేవండి. ఒక పక్క నుంచి పొలాలు కొట్టుకుపోయి, ఒక పక్క నుంచి వాగులు వంకలు ఏకమైపోయి, ఒక పక్క నుంచి నీరు రాకుండా బందరంతా మునిగిపోయి, ఇలాగ రకరకాల రకరకాల ఎక్కడ చూసినా గతకల రోడ్లు, వాటర్లు, విషజ్వరాలు ఇవన్నీ ఉండదంత. అవన్నీ సమస్యలు కదా. ఒక బ్రో ఒక్క సినిమా సమస్య ఉందా? మాట్లాడడానికి వేరే సమస్యలు లేవా? ఈరోజు ప్రజలు కూడా సార్ పోరాడాల్సినవి, పరిష్కారం చేసేవి చాలా ఉన్నాయి. అవి కాకుండా సినిమాల గురించి మాట్లాడుతున్నారు ఏంటన్నా చిన్న వాదన. అవునండి, ఇప్పుడు అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒకటే తప్పు చేస్తున్నాడా? మిగతా వాళ్ళు తప్పు చేయటం లేదా? జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు, తల్లిని చెల్లి పంపించలేదు. ఏమండి ఎవరు తప్పు చేయలేదండి? అంబటి రాంబాబు తప్పు చేయలేదు, సంజన సుకన్య అనుకొని వాటి మాట్లాడినాకేమో వాళ్ళు నోరు రాదా? ఎన్నున్నాయండి వాటిని విశ్లేషించవచ్చు కదా. అదేది లేకుండా పవన్ కళ్యాణ్ ఉండకూడదు, చంద్రబాబు నాయుడు ఉండకూడదు, ఆయన ఇంకో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏంటండి ఎంత ఇంత మేనేజ్ చేయటువంటి న్యాయం, ధర్మం, లా అండ్ ఆర్డర్స్ ఏం అవసరం లేదా? ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలండి. ఆ రోజా ఒకటి, మన ఆ పేరుని నానొకడు, కొడాలి నానొకడు, ఏమిటి దీనివల్ల ఏమవుతుందంటేనండి ఒక తిరుగుబాటు ధోరణి వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే పిల్లిని కూడా గదిలో పెట్టి ఊరికి అదే పనిగా కూర్చుంటే ఏమవుద్ది? గొంతు పట్టుకుంటుంది అన్నమాట. పవన్ కళ్యాణ్ తాలూకు నాకు అదే భయంగా ఉంది. పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు అందరూ కూడా యువరక్తం, వేరు రక్తంతో ఉన్నవాళ్ళమాట. పవన్ కళ్యాణ్కి అన్యాయం జరిగిందనుకోండి దేనికని తెగిస్తారు, ఎంత దూరం వెళ్తారన్నమాట. ఎందుకంటే నాకు చాలా చికాకుగా ఉందండి. ప్రతిరోజు బ్రో 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 బ్రో, అదిగో అక్కడ మూసేశారట, అదిగో ఇక్కడ తీసేశారట, అదిగో అక్కడ అంతరాష్ట్రం వచ్చిందట. నీకేం వస్తుందిరా శాడిట్టు? ఏమొస్తుంది నీకు? పవన్ కళ్యాణ్ చచ్చిపోయాడు, నీకేమొస్తుంది? పనులు చేసుకుంటావా? అరే సినిమా వాడుగా ఉంటూ సినిమాని నువ్వు సమర్థించినటువంటి కుసంస్కారం నీకెందుకు? మనం సినిమాలోనే బతుకుతున్నాం. సినిమాల మీద మనకు వచ్చిన 4 అక్షరాలు ఉపయోగించుకొని సినిమాల మీద బతుకుతున్నాం. 4000 నోట్లు పోవాలంటే మన సినిమా గురించి మాట్లాడాలి, సినిమాని చూడాలి, సినిమాని ఆకలింపు చేసుకోవాలి. ఏది మంచిది ఏది చెడ్డది చెప్తాం కానీ పవన్ కళ్యాణ్కి
అనే వాడికి రాజకీయంగా ఉండే అర్హత లేదు, పవన్ కళ్యాణ్కి అక్కడ నష్టం జరుగుతుంది, పవన్ కళ్యాణ్కి ముగ్గురు పిల్లలు ఇంకొకరికి నలుగురు పిల్లలు, ఇంకే ఎందుకు నీకు ఎవడెవరికి బెడ్రూమ్ సంగతులు నీకు అవసరం, బెడ్రూమ్ సంగతులు నీకు చెప్పని చెప్పాడే, ఎవడెవరికి ఎంతమంది పిల్లలు అయితే నీకెందుకు, అరే నోట్లో అక్షరం నొక్కుంది, అక్షరానికి అంటే పవిత్రత ఉంది, ఆ పవిత్రంగా ఉపయోగించుకో. చాలా దీనికి మీడియా పరంగా చాలా చాలా అన్యాయం చేస్తున్నారు ఆర్టిస్ట్కి. ఇవాళ పవన్ కళ్యాణ్ అయ్యాడు, రేపు పొద్దున చిరంజీవి అవుతారు, ఎల్లుండు బాలకృష్ణ అవుతాడు, ఇంతేనా ఇదేనా? అంటే సినిమా వాళ్ళని గద్దల్లాగా రాబందుల్లాగా పొడుచుకు తినడమేనా నీ తాలూకు అనే జీవితం? వాడెవడో ఉన్నాడు పవన్ కళ్యాణ్ రోజు తిట్టడం సరదా అంటాడు, వాడు ఒక పనికి మాన్నాడు అన్నమాటన్నాడు, పవన్ కళ్యాణ్ని రోజు తిట్టడం నా సరదా, అంటే మెంటల్ గాడు అన్నమాట, అంతే మెంటల్ గాడు మెంటల్ మాటలు మాట్లాడతారన్నమాట. గనక ఏదో రోజున దీనికి ఎవరో ఒకరు అడ్డుగట్ట అయిపోయినట్టయితే పవన్ కళ్యాణ్ తిట్టడం సరదా అంటే ఇంకోటికేమో జగన్మోహన్ రెడ్డి తిట్టడం సరదా అంటాడు, మరి దీనికి దాని చెల్లు కదా, మరి దాన్ని కూరుకోలేవు నువ్వు. జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు శ్రీమతి గారిని కానీ ఏదైనా అన్నట్టయితే రక్తం నీరు గోదావరి ఎర్రగా పారుతుంది, కృష్ణానది ఎర్రగా పారుతుంది, మిగతా వాళ్ళు ఏమున్నప్పుడు కూడా తెల్లగా పారుతుంది. మార్పు రావాలి. ఆ సినిమాలు చూడండి, సినిమాలు ఏదో తప్పు ఉన్నట్టయితే ఒకసారి ఇక్కడ తప్పు ఉంది ఇక్కడ ఉప్పు ఉందని చెప్పాడు, అంతేగాని లాజిక్ లేకుండా మాట్లాడడం ఏంటి? నేను ఇప్పుడు కాదు 40-45 సంవత్సరాల ముందు మా గురువుగారి సినిమాను విమర్శించాను, దాసరి నారాయణరావు గారి తాలూకు జోలికి వెళ్తే చాలు అంత భయం మూసేస్తారన్నమాట. అటువంటి అప్పుడు దాసరి కన్ని పిల్లలను పాడు చేయకండి రాశా యవనం కాటేసిన సినిమాలో, అంటే మామూలు జనాల విపరీతమైన జనాలు అన్నమాట. కానీ అప్పట్లో సంస్కారం ఏంటంటే నేను రాసిన దాన్ని వాల్ పోస్టర్లు వేశారు, వాల్ పోస్టర్లు వేసి చూశారు దాసరి నారాయణరావు గారు, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు మా ఇంటికి వచ్చారు, ఎంత సంస్కారభరితంగా ఉండేది, వచ్చి రండి మనం మా గురువు గారు కలుస్తారంటే గురువు గారు అంటే దాసరి గారు కలిసి కూడా మెచ్చుకున్నారు ఆ విమర్శని, చాలా బాగా రాసాయి, అది నాకు లెటర్ రాస్తే బాగుండేది అని అంత సంస్కారభరితంగా ఉండే విమర్శలు సద్య విమర్శలు. దిస్ వాజ్ హ్యాపెన్ మురళీమోహన్ గారి బ్రతికే ఉన్నారు సాక్ష్యానికి. ఇదేంటండి అక్షరముక్క రాకుండా అది జర్నలిస్టు కాకుండా అంటే నోటికి ఏదో వస్తుంది వాగడివైనా దీనికి ఏదో ఒక రోజున మూల్యం చెల్లించుకో తప్పదు. ఎవడికో మందు మీద దేని మీద ఉంటాడు, ఎవడోడో పూడు పూడి చేస్తాడన్నమాట. ఇది ఈ పరిస్థితులు దాటియడం కోసమే మనం పుణ్యం కట్టుకుంటున్నాం. ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటారా? ప్రజలు కాదండి, అమ్ముడుపోతున్నారండి, నా ఉద్దేశంలో అమ్ముడుపోతున్నారంతే. నేను పవన్ కళ్యాణ్ని రోజు 4 జుట్లు తిడతాను, వా నెలకేమో 50 వీడియోలు చేస్తాను, 50 వీడియోలకి 1,00,000 రూపాయలు నాకు చాలా ఇస్తారు, ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అది ఎందుకని సార్? దానివల్ల ఉపయోగం ఏంటానికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ సింపతి ఇంకా పెరుగుతుందా సార్? సింపతి పెరిగిపోతుంది, ఆ అభిమానులకు కూడా ఉక్రోశం పెరిగిపోతుంది, కోపం పెరిగిపోతుంది. అది అందువలన అది లేకుండా ఉంటే బాగుంటుంది, మీడియా గౌరవం కొన్నాలంటుంది. లేకపోతే ఆ మీడియా మీద చాలా అసహించుకునే రోజులు వస్తాయన్నమాట, చాలా యావగించుకునే రోజులు వస్తాయి. అర్థమైందా? ఆ మీడియా పరుగు పోకముందే మనం జాగ్రత్త పడడం మంచిది. అంబటి రాంబాబు గారు మొన్న లాస్ట్ టైం మొన్న ఇంటర్వ్యూలో సుకన్య అమ్మాయికే లేని ప్రాబ్లం మీకు ఎందుకని అంటున్నారు సార్? అంటే ఆయన చేశారనైనా దాని అర్థం? అంతే కదా, ఇప్పుడు చేశాడో లేదో నా మాటలు ఏమో మార్పింగ్ చేశారంటున్నాడు, చేశారో లేదో వాళ్ళ మనస్సాక్షి తెలుసు అండి. ఇదే మాట అంటే మాటగా మాట అంటారు కదండి, ఆయన సుకన్య దగ్గరికి వెళ్తే ఎవరికి కావాలి, సంజన దగ్గరికి వెళ్తే ఎవరికి కావాలి, ఇంకో మినిస్టర్ ఏమో అరగంట ఉంటే ఎవరికి కావాలి, గంట ఉంటే ఎవరికి కావాలి, మనకెందుకండి? అసలు ఆ మాటలు మాట్లాడేవి దరిద్రం, అంటే మనం అంతగా దిగజారిపోతున్నాం మాట. పిల్లలను గురించి మాట్లాడడం, సుకన్యలు సంజలను గురించి మాట్లాడడం, జర్నలిస్ట్కి అది అంటే దాన్ని ఏమంటారు, జర్నలిస్టాలు ధర్మం కాదు అది. బెడ్రూమ్ విషయాన్ని మనకెందుకండి? అది ఎవరో చీప్ చౌకబాద్ జర్నలిస్టులు మాట్లాడుకునే మాటలు కానీ ఏదైనా మంచి మెసేజ్ ఉంది, అండర్ కరెంట్గా మెసేజ్ ఉంది, అది ఇతరులకు కళ్ళల్లో పడలేదు, మన కళ్ళల్లో పడింది, అది మనం కొత్త విషయాన్ని చెప్పదలుచుకునేది చెప్పవచ్చు, బా చాలా బాగా ఆలోచించారు మీరు అని చెప్పచ్చు.
అదేది లేకుండా తెల్లారేసి ఇదే పైన తెల్లారేసి ఇదే పైన కనుక డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్కే వెయ్యింతలు మేలు చేస్తుంది. డెఫినెట్గా వెయ్యింతలు మేలు చేస్తుంది అన్నమాట. ప్రజలు మీరు సుకన్య మీ గురి ఆమెకే ప్రాబ్లం అయినప్పుడు మీకెందుకని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన సినిమాలు మీకెందుకని అడుగుతున్నారు సార్. అలా కాదండి, ముగ్గురు పేరాలుంటే మీకెందుకు, నలుగురు పేరాలుంటే మీకెందుకండి. అదే సినిమాలు సినిమా నష్టమో లాభం మీరు చూసారా? ఆయన ప్రొడ్యూసర్ ఉన్నాడు, చాలా సగర్వంగా ఫీల్ అవుతున్నాడు. ప్రొడ్యూసర్ సగర్వంగా ఫీల్ అవుతున్నాడు. వరల్డ్ బేస్డ్ సినిమా కూడా పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తూ ఉంటాడు, లేకపోతే కేదనే చేస్తాడు. అర్థమైందా? ఆయన లేని దొరద మీకెందుకు, మీరెందుకు ఊరు గోక్కుంటారు? గోక్కుంటే ఊరుకోరే, మీరు మమ్మల్ని గోళ్ళతో గోక్కుంటే వారు కత్తులతో గోకుతారు. రేపు పొద్దున్న మీకు ఆ పరిస్థితి మీకు వచ్చినంత వరకు కొంచెం ఓపిక పట్టండి. అంతేగాని చాలా తప్పు అండి, తప్పు. నువ్వు జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ కాదు, దరిద్రం జర్నలిస్ట్ అనే అంత పెద్ద పేరు తగినంత వారి సంవత్సరం లేదు. కానీ ఏదో సినిమా గురించి నాలుగు ముక్కలు చెప్పుకొని బతికే పడితే అలా బతుకు, ఎవడైనా సరే. అంతేగాని ఇప్పుడు ఎవడైనా చెప్తున్నారన్నమాట, అది వీడు వాళ్ళని కాదు, ఎవడైనా సినిమాలనే బ్లాక్మెయిల్ చేసుకొని సినిమాలనే ఏదో మార్కెట్లో పెట్టుకొని నాలుగు రూపాయలు సంపాదించుకో. కానీ మనిషిని తక్కువ చేయొద్దు, నీ నచ్చినోడిని పెంచేయొద్దు, నీ నచ్చినోడిని తక్కువ చేయొద్దు. అది ఇప్పుడు ఇంత ఉంది. ఇప్పటికైనా మన జగన్మోహన్ రెడ్డి గారు సుభిక్షంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నువ్వు మా మంచి పరిపాలన అందించవయ్యా, నువ్వు ఎలాగుంటే మాకేం కావాలి. ఒకటి నువ్వు మంచి పరిపాలన అందించు, అలాగే మిగతా విషయాల్లో ప్రజలు తీరుస్తారు. ఎందుకంటే నీకంటే నాకంటే అంతిమ తీర్పు ప్రజలు అయితే బాగుంటుంది. అంతేగాని ప్రజలదిగా తీర్పు కాకుండా మనం ఏదో ఊహించుకున్నట్టయితే నలుగురు చీ అంటారు అన్నమాట. ఆ చీ అనిపించుకోవడం మంచిది కాదు. జర్నలిస్ట్కి అది వీలు కాదన్నమాట. జర్నలిస్టు దూరంగా ఉండాలండి. మనం మాట చెప్తే మాట క్రెడిబిలిటీ ఉండాలి. బాగా చక్కగా మాట్లాడుతున్నాడు, న్యాయంగా మాట్లాడుతుంది అనిపించుకోరు. కానీ వన్ సైడెడ్గా మాట్లాడకూడదు. అది ఉన్న 24 క్రాఫ్ట్స్లో చాలామంది వర్క్ చేస్తారు సార్. ఒక 100 మంది నుంచి 200 మంది వర్క్ చేస్తారు ఒక సినిమాకి. ఇప్పుడు వాళ్ళందరూ పట్టు కొడుతున్నట్టేగా సార్ వీళ్ళు. అంతేనండి, ఇప్పుడు 150 కోట్లు పెట్టి సినిమా తీశారండి. మరి అంతే వీడి బాబుగారి సినిమా అంటే సినిమాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండిరా మీరు. సినిమాలో లోపం ఉంటే నేను ఒక సినిమా గురించి చెప్పానండి. ఈ కారణం చేత అక్కడ దాసరి గారు ఏమన్నారంటే, సరి మనసుకు ఆకలిస్తే తింటాం, అలాగే శరీరానికి ఒక ఆకలి ఉంది, ఆ ఆకలికి ఒక శృంగారపరమైన కోరికలు భావోద్వేగాలు సహజం. దాని గురించి పెద్ద ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ఏదో అది మొదలుపెడిపోవాల్సిన అవసరం లేదు అని ఒక కామెంటరీ చెప్పాడన్నమాట. అరే ఆడపిల్లల్ని గుండెల మీద పెట్టుకొని పెంచుకోవడం, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పెంచుకోవడం ఎంత కష్టం అయిపోతుంది. పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఆడపిల్ల తండ్రి తాలు కాలుకి చెప్పులు అరిగిపోతున్నాయి పెళ్లి చేసేసరికి. అసలు ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటేనే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం కదా. ఇలాగ సెక్స్ తప్పు కాదనేటువంటి ఆలోచన వల్ల బలపడితే ఎంతమంది తల్లిదండ్రుల తాలు గుండెలు మండిపోతాయని నేను స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేశాను. ఆ రోజుల్లో పెద్ద దాంతోనే నేను మంచి అప్పుడులో ఇటూరు వెంకటేశ్వర గారు, ముళ్ళపూడి గారు వీరందరూ చాలా మెచ్చుకున్నారు అన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఈ కారణం చేత ఇది చెల్లదు అని చెప్పాలి, ఈ కారణం చేత దీన్ని హర్షించదగ్గది, ఇది ఇన్వైట్ చేయదగ్గది అని చెప్పాలి. అంతేగాని అది లేకుండా ఏదో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా. అది అది కాకుండా మన సాయిధరం తేజ్ గారు కూడా విసిగిపోయి దీనివల్ల ఈ వివాదాలు రావడం వల్ల బాగా విసిగిపోయి పాడిపోయాడు, కొంచెం వీక్ అవ్వడం వల్ల. అదొకటి కాకుండా మన ప్రెస్ మీట్లో కూడా పృథ్వీరాజ్ గారు కన్నా మన అంబటి రాంబాబే బాగా చేశారని కామెంట్ చేశారు సార్. ఏంటి దాన్ని? అవునండి, అంబటి రాంబాబు చేసి పృథ్వీరాజ్ చేసింది నటనండి. అంబటి రాంబాబు చేసింది ఆయన ఎంత చేయాలని అంతే చేశాడు. అది న్యాచురల్గా చేసింది. అవును సార్. అందువల్ల ఏ కామెంట్ చేసినా ఇప్పుడు అనవసరమైన కామెంట్లు చేయకూడదండి. నా ఉద్దేశంలో ఎవరి గౌరవాన్ని నాకు కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు ఆర్టిస్టులు కూడా సినిమాల గురించే మాట్లాడాలి అని తప్పు ఒకటి ఏంటంటే తెలియదు. ఇప్పుడు పృథ్వీరాజు కంటే అంటే పృథ్వీరాజు కంటే అంబటి రాంబాబు బాగా చేశారని చెప్పడం తప్పు.
అర్థమైందా? పృథ్వీరాజ్ చెడగొట్టాడని చెప్పు, సన్నాసి అని చెప్పు. తప్పు, ఎందుకంటే ఇప్పుడు రుద్రరాజు కంటే సుబ్బారావు వెధవ అని చెప్పకూడదు. సుబ్బారావు పరమ వెధవ అని చెప్పు, కానీ రుద్రరాజు కంటే చెప్పకూడదు. అంతకంటే పెద్దస అంటాడన్నమాట. అది అక్కడికి కోర్టుకి వెళ్ళొచ్చు. అది జర్నలిస్టు అనే పదం కొన్ని పదాలు ఉపయోగించాలి, కొన్ని పదాలు ఉపయోగించకూడదు అన్నమాట. ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని బాగా పాపులర్ చేస్తున్నారు సార్ వీళ్ళు. ఎవరు బాగా పొలిటీషియన్స్ ప్రతిరోజు పాపులర్ చేస్తారు. అంటే వస్తున్నాడండి పవన్ కళ్యాణ్. ముందు పవన్ కళ్యాణ్ పూర్తిగా సోదరు లేకుండా కాలగర్భంలో కలిపేయడాడు. పాపులర్ చేయడం ఏముంది? పవన్ కళ్యాణ్ వెంట జనాలు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ ఒక చెప్పినట్టుగా విప్లవకారుడు, ఆయన ఉద్యమ వీరుడు అన్నమాట. రాజకీయాలతో ఈ ప్రజాస్వామ్యంతో పనిలేదు. ఆయన చేయాలనుకుంటే ఎంత చేయగలరు? చెప్తున్నాను కదా, ఆయన మరో అప్పుడు అల్లూరు సీతారామరాజు అన్నమాట. ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది, ప్రశ్నిస్తాడు. అంటే ఆయన ఎప్పుడైతే ఇల్లు వదిలి బయటకు వచ్చాడో, నేను నా ప్రాణం ఉన్నా పోయినా ఒకటే, నా తాలూకు ఆశయం నెరవేరని అన్నాడు. వీళ్ళకి డబ్బు కమ్ముడు పోలేదు, డబ్బు కొనుక్కోలేదు ఎవరినండి. వీళ్ళు అలా కాదు కదా, ముందు పవన్ కళ్యాణ్ తీసేయాలి, తర్వాత ఏమో తెలుగుదేశాన్ని తీసేస్తారు. ఇంకో 30 సంవత్సరాలు వైఎస్ఆర్సిపి పరిపాలిస్తుంది. ఇది ఎందుకంటే ఏముంది, వేరే కారణం ఏ లేదు. పవన్ కళ్యాణ్ తాలూకు అన్ని పాతాళానికి తొక్కేయాలి. తర్వాత ఈ ఎవరు నెక్స్ట్ తెలుగుదేశం ఎలాగ ముసలాడు అంటున్నాడు కదా, మరి నాన్న ముసలాడు కాదా? ఇంకొక సంవత్సరం ఇంకొక 10 ఏళ్ళు పోతే ఈయన ముసలాడు కాదా? ఇలా నోటికి వచ్చిన కూతలన్నీ కూసి చాలా తోకుబారితనంగా మాట్లాడుతున్నారు నాయకులు. కాలమే సరైనటువంటి సమాధానం చెప్తుంది. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చెవు వరకు వెళ్తాయంటారా సార్? ఇవన్నీ ఇది వెళ్తాయండి. వెళ్తాయంట? వెళ్తాయి. వెళ్ళబట్టి ఆయన పట్టించుకుంటారంటారా? ఏమండి పట్టించుకుంటారంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అమ్మగారు అండి, వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతున్నారండి. నవమాసాలు కన్న తల్లి ఇట్లా మాటలు వింటుంటే బాధపడతారండి. వాళ్ళకి తల్లుళ్ళు ఉంటే అలాగే మాట్లాడతారా? వాడి తల్లి ఉంటే తల్లి ఇప్పుడు రోజు పవన్ కళ్యాణ్ మీద మనం మాట్లాడేటువంటి అమ్మనా బూతులు పిత్తనా బూతులు అవన్నీ విన్నట్టయితే వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ తల్లి కానీ ఎలా మాట్లాడుతుందండి? వాళ్ళు 100 సార్లు తిడితే పవన్ కళ్యాణ్ ఒకసారి తిడుతున్నాడు. వాళ్ళు 100 సార్లు చెప్పులు చూపిస్తే ఒకసారి చెప్పు చూపించాడు. వాళ్ళేమో 100 సార్లు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళని ఒక పెళ్ళి ఎక్కువ ఎక్స్ట్రా చెప్తుంటే ఆయన ఒకసారి అన్నాడు. ఆయన అది కూడా భారత అమ్మ అన్నాడు. ఆయన ఆయన సంస్కారం ఎక్కడ కోల్పోలేదు. అవును సార్. అయినప్పుడు కూడా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడడం మాత్రం దీనికి సరైన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరు చరిత్ర ఎవరిని క్షమించదు. ఎవడు అంటే ఎవడు ఏ గోజు తీసుకుంటే ఆ గోతులోనే పడిదేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి షిఫ్ట్ అయిపోతున్నారు అంటున్నారు సార్, నిజమేనా సార్? మంగళగిరిలో ఆఫీస్ అండి. షిఫ్ట్ అయిపోవడం కాదు, ఆఫీస్ పెట్టుకుంటాడు, దాంతో ఏముంది? షిఫ్ట్ ఏంటి, ఇక్కడ హైదరాబాద్ నుండి తప్పండి, ఎక్కడుంటే ఏముంది? ఇప్పుడు ఆయన మరి తాడేపల్లిలో ఉన్నాడు చాలా కాలం. ఏం పొడి చేశాడు, ఏం పీకేశాడు? అలాగే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాడు, ఏం పీకేశాడు? ఆ ల్యాండ్స్ కోసమే కదా వెళ్ళిపోవడం. వీళ్ళు ప్రజాక్షేమం కోసం, ప్రజలను పరిపాలించడం కోసం వెళ్తున్నాడు. అది అంతా ఆలోచించుకున్నట్టయితే నాకెందుకో కొంచెం ఆ చెప్పడానికి కూడా అసహ్యకరంగా ఉంది. అక్షరజ్ఞానం లేని వాళ్ళు, చదువు విలువ తెలియని వాళ్ళు, విమర్శ అంటే ఏమిటి తెలియని వాళ్ళు, కేవలం వాడికి భజన చేయడమే పనిగా పెట్టుకొని ఆ వచ్చిన 4 అక్షరాలు కూడా భాష రాకుండా, భావం తెలియకుండా, వాటికి ఉండే జర్నలిస్టిక్ వాల్యూస్ తెలియకుండా నోటికి వచ్చిన కారు కూతలు కూసుకుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని జర్నలిజం అనుకోమంటే చాలా బాధ. అది ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం బతుకుందంటారా సార్? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం లేదు కదా. ప్రజాస్వామ్యం ఎప్పుడూ పోయిందండి. అంటే మనకి ఇది పెద్ద రిపబ్లిక్ కంట్రీ అనుకుంటాం, కానీ రిపబ్లిక్ కంట్రీ ఏముంది? ఓట్లు కొనేస్తున్నారు, ఈవీఎంలేమో డమ్మిలు చేసేస్తున్నారు, సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. సామం అయిపోయింది, దానం అయిపోయింది, ఇప్పుడు భేదం అవుతుంది. దాని దండోపాయాలు తర్వాత ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళు దెబ్బేసేయడం, అంతే. దెబ్బేసి చేసుకోవడం, ఒక వాళ్ళు గెలిపొందడం, 4-5 సంవత్సరాలు పరిపాలించడం. ఈ 100,000 కోట్లు తీసుకెళ్ళిపోతారు, పోయినప్పుడు ఈ 100,000 కోట్లన్నీ తీసుకెళ్ళిపోతారన్నమాట. అది ఆ స్వర్గం లోకంలో మంచి ఐరన్ బీరువాలు అవి ఉన్నాయి కదా, ఆ బీరువాళ్ళలో దాచుకుంటాడు డబ్బు అంతా.
ఏంటండి మంచి చెడ్డ మిగిలిపోతుంది. చరిత్రకారులు ఎంతోమంది వాళ్ళు న్యాయపరంగా వాళ్ళు వాళ్ళ పేరు ప్రపంచం అంటే మా ప్రపంచ ఒక చారిత్రక పుటల్లో నిలిచిపోయింది. అంతేగాని డబ్బు నిలిచిపోతుందా? డబ్బు ఏమి ఉండదు. కొన్నాళ్ళు పోతే డబ్బు కనబడదు మనకి. ఇలా నొక్కుకోవడం మార్చుకోవడం తప్ప చేతుల్లోంచి ఈ లెక్క పెట్టుకునే రోజులు పోతాయి. ఇప్పటికే పోయాయి కదా. అందువల్ల ఇదంతా ఏమి ఉండదండి. ఇప్పుడు వచ్చే సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందంటారా సార్? ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఆ సినిమా రాకముందే ఫ్లాప్ కొడతారు వీళ్ళు. ఇప్పుడు హరిహర వీరమ్మలు ఉందనుకోండి, ఉత్సాహ భగత్ సింగ్ ఉన్నారనుకోండి, ఆ సినిమా రాకముందే కొంతమంది తయారవుతారు ప్రబుద్ధులు. రెడీగా ఉంటారన్నమాట. ఏది ఎలా చెప్పాలని రెడీగా ఉంటారన్నమాట. అబ్బో పవన్ కళ్యాణ్ సినిమా నాశనం అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది, సినిమా చేయడమే చేత కాదు, వాళ్ళకి యాక్టింగ్ ఆడికంటే ఒక గాడిద అంటాడు, కుక్క గాడిద పవన్ కళ్యాణ్ కంటే బాగా యాక్ట్ చేస్తాను ఒక గాడిద అంటాడు. కేటి కుక్కలు యాక్ట్ చేస్తాయా, గాడిదలు యాక్ట్ చేస్తాయా అంటే ఇటు అక్కసు అన్నమాట. పవన్ కళ్యాణ్ మీద అక్కసు. మనుషుల్ని జంతువులతో పోలిస్తే మనమే మనం ఎటువంటి జంతువు అయి ఉండాలి మనం గనక. ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఆ సినిమాని సినిమాగా విమర్శిస్తే బాగుంటుంది, కానీ సినిమాని విమర్శించకుండా పవన్ కళ్యాణ్ అనేవాడు బతకూడదు, ఆనందల వాడు ఊరేసుకొని చావాలి, లేకపోతే ఎలక్షన్లో తప్పుకోవాలి, రాజకీయాల్లో ఉండకూడదు. మళ్ళీ రాజకీయాలు తప్పేందుకోండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అయిపోతాడు. ఏం చేస్తామండి అంతేనా? ఎందుకని సార్ మొత్తం వీళ్ళంతా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఒకప్పుడేమో టికెట్ల మీద. సినిమా ఇండస్ట్రీ కాదండి, పవన్ కళ్యాణ్కి వెనక ఆయన వెనక బలం ఉంది, బలం ఉంది. ఆర్థికంగా కొడదామని చూస్తున్నారంటారా సార్? ఆర్థిక రాజకీయ నాయకులు అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఉండకూడదు, అది వాళ్ళ తాలూకు ఉద్దేశం. అందుకనే రౌడీజం ఇవన్నీ అంతే. రౌడీజమే అంతానా, కేవలం రౌడీజం. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షులందరూ మాట్లాడుతున్నారు. కాలం నిరూపించుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.